మైనా స్టోరీస్. మేకవన్నె పులెలాంటి శేఖర్ అలియాస్ ప్రకాష్ను లత ప్రేమిస్తుంది. ఓ రోజు ఇద్దరూ పార్క్లో కలుసుకుంటారు. అక్కడ శేఖర్ తన మాజీ లవర్ స్వీటీని చూసి కంగారు పడతాడు. లతకు తెలియకుండా స్వీటీని కలిసి ఆమెకు కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ఇంటికి పంపించేస్తాడు. ఆ తర్వాత తిరిగి లత దగ్గరికి వస్తూ ఉంటాడు. లతను చూస్తూ శేఖర్ తనలో తాను, ఆహా లత, ఏమందం నీది. నేనిప్పటి వరకు ఎంతోమంది అమ్మాయిల్ని నా తెలివితేటలతో నా వల్ల వేసుకున్నాను. వాళ్లతో పాటు వాళ్ల డబ్బును కూడా నా సొంతం చేసుకున్నాను. కానీ వాళ్లలో ఎవరినీ పెళ్లి చేసుకోవాలని నాకనిపించలేదు. వాళ్ళందరివి బొగ్గుమొహాలు. నీ అందం మేలిమి బంగారం లాంటిది. అందుకే ఎవరికోసం పడినంత కష్టం నీకోసం పడాల్సొచ్చింది. నా చేతికి శాశ్వతంగా ఎప్పుడు దొరుకుతావు లత అని అనుకుంటూ లత దగ్గరికి వస్తాడు. ఇంతసేపు ఏమైపోయావు? ఏమి లేదు, అర్జెంటుగా కాలొస్తే మాట్లాడుతున్నాను. సరే, ఏదో చెప్పాలన్నావు? మా అమ్మ నాన్నతో మన పెళ్లి విషయం ఈరోజు మాట్లాడదాం అనుకుంటున్నాను. వెరీ గుడ్ లత, అలాగే మాట్లాడు. ఈ శుభ సందర్భంలో గిఫ్ట్ ఏమి లేదా డియర్? చెప్పాను కదా, ఏదైనా సరే పెళ్లి తర్వాతే అని. అయినా అంత తొందర ఎందుకు? ఏమో, మీ వాళ్లకి నచ్చుతానో లేదో భయంగా ఉంది. భయపడాల్సిన పని లేదు, అంతా మనమనుకున్నట్టే జరుగుతుంది. మా వాళ్ల గురించి నాకు బాగా తెలుసు. నా మాటకి ఎదురు చెప్పరు, కాదనరు. శేఖర్ ఎప్పటిలాగే లతని ఇంటి సందు చివర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళగానే లత, అమ్మా నాన్న, మీ ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మంచి మాట చెప్పావు తల్లి. ఏమండి, రేపు పెళ్లిళ్ల పేరయ్య దగ్గరికి వెళ్ళి మంచి సంబంధం చూడమని చెప్పండి. అలాగే. అవసరం లేదమ్మా, నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను. నేను శేఖర్ అనే ఓ అబ్బాయిని ప్రేమిస్తున్నాను. తను కూడా బాగా చదువుకున్నాడు. హైటెక్ సిటీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. అతనికి తల్లిదండ్రులు లేరు, కానీ చాలా మంచివాడు. అతనితో నా లైఫ్ బావుంటుందని నా నమ్మకం. అదేంటమ్మా, పెళ్ళంటే ముందేడు తరాలు వెనకేడు తరాలు చూడాలంటారు. అదేమీ తెలుసుకోకుండా పెళ్లి చేసుకుంటే అని అంటూ ఉండగానే లత తన తల్లికి అడ్డుపడుతూ, అమ్మా నేను చిన్నపిల్లని కాదు. నా గురించి మీకు బాగా తెలుసు. చదువుకున్న దాన్ని, పట్నంలో ఉద్యోగం చేస్తున్నాను. అక్కడ వందల రకాల వ్యక్తిత్వం ఉన్న మనుషుల మధ్య తిరుగుతూ ఉంటాను. పల్లెటూరులో ఉన్న మీకంటే నాకే మనుషుల గురించి ఎక్కువ తెలుసు. పైగా నేనేదైనా నిర్ణయం తీసుకునే ముందు 100 సార్లు ఆలోచిస్తాను. ఆ విషయం మీకు కూడా బాగా తెలుసు. అది కాదమ్మా, అవి వేరు, పెళ్లి వేరు. చూడమ్మా, నాకతను నచ్చాడు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. దగ్గరుండి పెళ్లి చేస్తే తల్లిదండ్రులుగా మీకు విలువ ఉంటుంది. అర్థమైందా? సరే, నాకు కాస్త తలనొప్పిగా ఉంది, విశ్రాంతి తీసుకోవాలి అని లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటండి అలా మౌనంగా చూస్తూ ఊరుకున్నారు? ఏమీ మాట్లాడరేంటి? ఏం చెప్పమంటావు? తన సంపాదన మీద కుటుంబం ఆధారపడి బతుకుతుంది. తండ్రిగా నేను చేయాల్సిన పని లత చేస్తుంది. తనకు సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తనే తీసుకుంటుందని చెప్పగానే చెప్పింది కదా. ఇంకేం మాట్లాడాలి? తన ఇష్టప్రకారమే పెళ్లి చేస్తే కనీసం తండ్రిగా ఆ గౌరవం అయినా దక్కుతుంది అని మౌనంగా వెళ్ళిపోతాడు నారాయణ. మరుసటి రోజు శేఖర్ ఇంటికి వస్తాడు. లత శేఖర్ని తన కుటుంబ సభ్యులకి పరిచయం చేస్తుంది. అదే సమయంలో శేఖర్కి స్వీటీ నుండి ఫోన్ వస్తుంది. కానీ శేఖర్ ఫోన్ లిఫ్ట్ చేయడు. స్వీటీ పదే పదే ఫోన్ చేస్తుంది. ఏదో అర్జెంట్ కాల్ అనుకుంటా, లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చు కదా. మరేం పర్వాలేదు లత, ఆఫీసులో నేను 1 అరగంట లేకపోతే ఎవరికి ఏం పని చేయాలో తెలీదు. ప్రతీదీ నేనే అసైన్ చేయాలి. ఇది ఎప్పుడూ ఉండేగోలే కదా, పట్టించుకోకు. శేఖర్ తరపున కూడా లతనే వకాల్తా పుచ్చుకొని తన తల్లిదండ్రులతో మాట్లాడుతుంది. చూడండి నాన్న, పెళ్లికి హంగు ఆర్భాటం ఏమీ వద్దు. మీరు, అమ్మ, తమ్ముడు, నేను, శేఖర్ మనం మాత్రమే వెళ్ళి తిరుపతిలో పెళ్లి చేసుకుని వద్దాం. అదేంటమ్మా, ఒక్కతే కూతురివి, ఘనంగా కాకపోయినా మనకు చేతనైనంతలో నలుగురిని పిలిచి పెళ్లి చేసుకుంటే బావుంటుంది కదా. శేఖర్కి అలాంటివి ఇష్టముండదు. తను అందరి మగవాళ్లలా కాదు, చాలా ఉన్నత భావాలు కలిగినటువంటి వ్యక్తి. ఇకపోతే మరొక విషయం, పెళ్ళయ్యాక మేము పట్నంలో కాపురం పెడతాం.
మీరేం భయపడకండి, నెల నెలా మన ఇంటి ఖర్చులకు కావలసిన డబ్బులు పంపిస్తాను. వచ్చే ఆదివారమే తిరుపతిలో పెళ్ళి, ఏమంటావు శేఖర్? నీ మాటకెప్పుడైనా నేను ఎదురు చెప్పానా లత? నీకేదిష్టమో నాకు అదే ఇష్టం, ఇక వెళ్ళొస్తాను అని బయటకు వెళ్ళిపోతాడు శేఖర్ అలియాస్ ప్రకాష్. తిరిగి స్వీటీకి కాల్ చేస్తాడు. ఐఎమ్ సారీ స్వీటీ, ఇందాక అర్జెంట్ మీటింగ్లో ఉన్నాను, అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏంటి విషయం? ప్రకాష్, నువ్వు అర్జెంటుగా ఒక హాస్పిటల్కి రావాలి, వచ్చాక వివరాలు చెప్తాను అని హాస్పిటల్ అడ్రస్ చెప్తుంది స్వీటీ. ప్రకాష్ హాస్పిటల్కి వెళ్తాడు. ప్రకాష్, ఐఎమ్ ప్రెగ్నెంట్. ఆ మాటలకు ప్రకాష్ షాక్ అవుతాడు. ఇక మనం ఆలస్యం చెయ్యకూడదు, వెంటనే పెళ్లి జరిగిపోవాలి. ఈ విషయం తెలిస్తే మా నాన్న నన్ను చంపేస్తాడు, ఆయన తలెత్తుకొని తిరగలేడు. ప్లీజ్ ప్రకాష్, అర్థం చేసుకో. నువ్వు అంతగా చెప్పాలా స్వీటీ? పరిస్థితి నాకు తెలుస్తుంది కదా, రేపే వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతాను. వారం రోజుల్లో మన పెళ్లి కూడా జరిగిపోతుంది. థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నా గుండెలపై భారం తగ్గింది. ప్రకాష్ తన మనసులో, భారం తగ్గటం కాదే, అది రోజు రోజుకి పెరిగి నువ్వు మొయలైనంత అవుతుంది. నిన్ను పూర్తిగా కట్ చేయాల్సిన సమయం వచ్చేసింది, ఇక నీకు నాకు బాయ్ బాయ్ అని అనుకుంటాడు. మరుసటి రోజు స్వీటీ ప్రకాష్ కోసం తన ఇంట్లో తండ్రితో పాటు ఎదురు చూస్తూ ఉంటుంది. ఎంతసేపటికి ప్రకాష్ రాకపోవటంతో ఎన్నోసార్లు ఫోన్ ట్రై చేస్తుంది, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అలా చాలాసేపు ఎదురు చూస్తారు, అయినా ప్రకాష్ జాడలేదు. నాన్న, ప్రకాష్కి ఏదైనా ఇబ్బంది జరిగుంటుంది, నేనెళ్ళి చూసొస్తాను అని స్వీటీ ప్రకాష్ రూమ్కు వెళ్ళి చూస్తే దానికి తాళం వేసి ఉంటుంది. పక్కనే ఉన్న ఇంటి ఓనర్ని, ఏమండి ప్రకాష్ ఎక్కడికి వెళ్ళాడు? ప్రకాషా, అలాంటి వాళ్ళెవరు ఇక్కడ లేరే. అదేంటి, ఈ గదిలో అద్దెకుంటున్నాడు కదా అతను. అతని పేరు ప్రకాష్ కాదు, అశోక్. అతను నిన్ననే గది ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఆ మాటలకు షాక్ అవుతుంది స్వీటీ. అంటే నేను మోసపోయానా అని ఏడ్చుకుంటూ తిరిగి వెళ్ళిపోతుంది. మరోవైపు తిరుపతిలో పెళ్లి చేసుకొని పట్నంలో వేరు కాపురం పెడతారు శేఖర్ లత. పెళ్లి తర్వాత కూడా శేఖర్ ప్రవర్తనలో మార్పు రాదు. అమాయకులైన ఆడపిల్లల్ని మోసం చేస్తూ జల్సాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. లతకి ఏమాత్రం అనుమానం రాకుండా తను ప్రతిరోజూ ఉద్యోగానికి వెళ్లి వస్తున్నట్లుగా ఆమెను మోసం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా జరిగిపోతూ ఉంటుంది. ఒకరోజు, శేఖర్ ఈరోజు నేను రావటానికి లేట్ అవ్వచ్చు, సాయంత్రం ఆఫీస్ అయ్యాక నా ఫ్రెండిని కలవటానికి వాళ్ళింటికి వెళ్తున్నాను, నువ్వు త్వరగా వస్తే కాస్త వంట సంగతి చూసుకో. అలాగే శ్రీమతి గారు. లత ఆఫీస్కి వెళ్తుంది. సాయంత్రం ఆఫీస్ అయిపోగానే తన స్నేహితురాలి ఇంటికి వెళ్తుంది. ఆమె ఎవరో కాదు, స్వీటీనే. స్వీటీ, స్వీటీ అని పిలవగానే లోపల నుండి స్వీటీ తండ్రి వస్తాడు. అంకుల్, స్వీటీ ఎక్కడా? రోజుకి 4-5 సార్లు ఫోన్ చేసేది, అలాంటిది 4 రోజులుగా ఒక్క ఫోన్ లేదు. నేను ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ మాటలకు స్వీటీ తండ్రి ఏడుస్తాడు. అంకుల్, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు? స్వీటీ మనల్ని వదిలేసి వెళ్ళిపోయిందమ్మా అని హాల్లో దండవేసి ఉన్న స్వీటీ ఫోటో వైపు చూపిస్తాడు. అది చూసి లత షాక్ అవుతుంది. ఇంత ఘోరం ఎలా జరిగిందంకుల్? ప్రేమ అనే మాయలో ఓ మోసగాడి చేతిలో మోసపోయి కడుపు తెచ్చుకొని ఆ మానసిక బాధను భరించలేక, నాకు చెప్పలేక, ఈ సమాజం ముందు తలెత్తుకోలేక ఆత్మహత్య చేసుకుంది. అది విని లత కళ్ళ వెంట నీరు ధారగా కారుతుంది. చాలా బాధపడుతుంది. ఆ దుర్మార్గుడు ఎవరంకుల్? అతన్ని నేనెప్పుడూ చూడలేదు, కలవలేదు. కానీ అతని ఫోటో నా దగ్గర ఉంది. ఒకసారి స్వీటీ అతని గురించి చెప్తూ ఫోటో నాకు చూపించింది అని చెప్పి ఫోటో తీసుకువచ్చి లతకి ఇస్తాడు. ఫోటో చూసిన లత షాక్ అవుతుంది. అది తన భర్త ఫోటో. ఆమెకి నోట మాట రాదు. ఆమె కాళ్ల కింద భూమి కంపిస్తుంది. ఇప్పుడు లత ఏం చేస్తుంది? వచ్చే భాగంలో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా స్టోరీస్.